దేవర ట్రయల్ రివ్యూ చూద్దాం. కథ మొత్తం చెప్పిన కొరటల సినిమా అని చెప్పాలి. గూజ్బంప్స్లో విజువల్స్ అయితే హైలైట్గా నిలిచాయి. ఇకపోతే ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న దేవర మీద చాలా హోప్స్ అయితే ఫ్యాన్స్కి అయితే ఉన్నాయి. ఇక దర్శకుడు కొరటల శివ కూడా ఈ మధ్యనైతే ఆచార్య డిజాస్టర్ అయితే చాలా వరకు అయితే ఎదుర్కొంది. ఇకపోతే దాని నుంచి కంబ్యాక్ చేయడానికి అయితే దేవర అయితే చాలా వరకు అయితే 2 ఇయర్స్ తర్వాత అయితే మూవీ రాబోతుంది. ఇక దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27 అయితే రిలీజ్ కాబోతుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ హై పిచ్ అయితే మన ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ అయితే మొదలైంది. ఇక 2.5 నిమిషాల పైగా ట్రైలర్ అయితే మాస్ ఆడియన్స్కి ఇంక్రీజ్ అయింది వచ్చింది. ఇక ట్రైలర్లో యాక్షన్ ఎపిసోడ్ అయితే హైలైటింగ్ ఇచ్చాయి. ఇక సముద్ర నేపథ్యం తిరుగుతున్న విజువల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని షార్ట్స్తో అయితే దర్శకుడు కొటల సవ తనకంటూ ఒక మార్పు నేను చూపించాడు. ఇక రౌడీళ్ళు అయితే మామూలుగా చూపించాలని చెప్పాలి, మోసుకోతో చూపించాడు. ఇక ఎన్టీఆర్ లుక్స్ కూడా బాగున్నాయి. ఇకపోతే చాలా టెర్ఫిక్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక దీంట్లో వచ్చిన ఒక సొర్షాప్తో ఫైట్ అయితే నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్స్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ పాత్ర అయితే చాలా బ్రిలియన్స్, చాలా బాగుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి మూవీకి. ఎందుకంటే ఆదిపురుషులో సైఫ్ అలీ ఖాన్ అయితే ఆ డైరెక్టర్ బాగా ఓడుకోలేదు. ఇక కొరటల శివ డైరెక్షన్లో అయితే సైఫ్ అలీని మంచి బ్రిలియన్స్ అని చూపించాడని చెప్పాలి. ఇక సముద్ర దొంగలుగా ఒక ముఠ చేస్తున్న అరాజకాన్ని చెక్ పెట్టేందుకు దేవర రంగంలో దీపింది. అండ్ స్నేహితుడిగా ఉన్న వెన్నుపోటు కోర్చిన సైఫ్ అలీ ఖాన్ ఇంకా కథే అని తెలుస్తుంది ట్రయల్ చూస్తే. ఇకపోతే మొత్తంగా దేవర ట్రయల్ అయితే మాస్ అండ్ ఎలివేషన్ బాగా అనిపిస్తుంది. ఇక ఒక షాట్ కూడా ఎలివేషన్ బాగుంది. ఇక జాన్వీ కపూర్ అయితే కేవలం ఒక షాట్లో వచ్చి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇక ట్రైలర్ అయితే ఎక్కువ చూపించలేదు దాన్ని. ఇకపోతే ఎన్టీఆర్ ఆర్టిస్ట్ పతాకంపై ఇది మూవీ రాబోతుంది. ఇక దేవర ట్రైలర్లో అయితే రెస్పాన్స్ వచ్చేసి మాస్ ఎలివేషన్ అండ్ బాగున్నాయి నాకైతే. ఇకపోతే దీని డ్యూయల్ రోల్ అయితే మన ఎన్టీఆర్ బాగున్నాయని చెప్పాలి. లుక్స్ కూడా చాలా యంగ్గా కనిపించాయి. ఇకపోతే ముఖ్యంగా దేవరా సినిమాను పాన్ఇండియా లెవెల్లో అయితే చిత్రీకరించి కొరటల శివ అయితే తనకుంటూ ఒక మార్గం చూపించబోతున్నాడు. ఇకపోతే ఇక మూవీ రిలీజ్ కాకముందే చాలా వరకు అయితే 1000 కోట్లు క్లబ్లో చేరిందని టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఓటీ టాక్లు అండ్ చాలా వరకు అయితే సేల్స్ అయ్యి అంటాయి. ఇకపోతే ట్రైలర్ అయితే బీభత్సంగా నచ్చింది. ఇకపోతే ఫ్యాన్స్కి అయితే ఒక క్లారిటీ కూడా వచ్చిందని చెప్పాలి. ట్రైలర్ మరి బీభత్సంగా ఉన్నది మూవీ ఏ రేంజ్లో ఉంటుందని. ఇకపోతే తప్పకుండా ట్రైలర్ చూడకూడదు, తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్లో మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ మీకు బెల్ ఐకాన్.